రిజర్వేషన్ల గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా మన దేశంలో రిజర్వేషన్లు మొట్టమొదటిసారిగా అసలు మాట్లాడాలి అంటే అక్కడ ఉన్న ఆడపడుచుల గురించి మాట్లాడాలి, అక్కడ ఉన్న మేడపైన ఎక్కిన ఆడపడుచుల గురించి మాట్లాడాలి, ఆ దూరంగా ఉన్న చిన్నారుల గురించి మాట్లాడాలి, ఆ గుడి దగ్గర ఉన్న చిన్నారుల గురించి. అంటే మహిళా రిజర్వేషన్లు, ఆడపడుచు రిజర్వేషన్లు. నేను ఎలాంటి రిజర్వేషన్లు కోరుకుంటున్నానంటే 2009లో యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టింది, 33% బిల్లుని మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఆమోదం తెలుపుతూ రాజ్యసభలో ఆమోదం పెట్టారు. నేను ఈరోజున అడుగుతున్నది, అప్పుడు కోయలేషన్ గవర్నమెంట్ కాబట్టి పార్లమెంట్లో మీరు పెట్టలేకపోయారు, ఈ రోజున ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్లుని ఎందుకు ఉండాలి అంటే, నేను భీమవరం కాలేజీ ఆడపిల్లల కాలేజీకి వెళ్ళినా, బిడ్డను చూసిన ఆడబిడ్డను చూసినా, అక్కడున్న ఆడపడుచులను చూసినా, నా ఒకటే గుర్తొచ్చేది ఆడపడుచు తాలూకు భద్రత, చిన్నారుల తాలూకు భద్రత. నేను అమ్మ అక్క వదిన ఆడపడుచులు పిన్నుల మధ్య పెరిగిన వాడిని, నాకు తెలుసు ఒక ఆడపడుచు కష్టాలు ఎంత ఉంటాయో, నాకు బాగా తెలుసు కన్నీళ్ళు ఎలా ఉంటాయో తెలుసు, ఒక కుటుంబాన్ని ఒక తల్లి నడపడం ఎంత కష్టమో బాగా తెలిసిన వాడిని. ఏ గ్రామానికి వెళ్ళినా మా ఊళ్ళమ్మంటాం, ఆంకాళమ్మంటాం, ప్రతి చోట శక్తిని పూజిస్తాం, దుర్గాదేవిని పూజిస్తాం, కానీ ఆడపడుచులకి మహిళలకి మనం ఇచ్చేది చాలా వెనుకబాటు స్థానం ఇస్తాం మన రాజకీయాల్లో. ఒక ఆడపడుచుని ఢిల్లీలో ఘోరాతి ఘోరంగా మానభంగం చేస్తే, ఇన్ని దశాబ్దాల నుంచి ఆడపడుచులు మానభంగాలకు గురవుతుంటే, ఒక్క సంవత్సరంలోనే 39,000 పైచులకు మానభంగాలు జరుగుతూ ఉంటే, దీన్ని మాట్లాడటానికి శాసనసభ్యులు లేరు, పార్లమెంట్ సభ్యులు లేరు. అంటే ఢిల్లీలో జరగాలి, ఒక నిర్భయ యాక్ట్ రావాలంటే, తప్పించుకోలేక నిర్భయ యాక్ట్ పెట్టారు. అందుకని నిజంగా మహిళా రిజర్వేషన్లు మనస్ఫూర్తిగా రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి అంటే జనసేన పార్టీ మొట్టమొదటిగా స్టార్ట్ చేసేది మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం మేము, ఆడపడుచుల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం, ఆడపడుచుల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం. ఈ దేశం భారత మాత అంటాం, భారత నాన్న అనం, భారత మాత తల్లి శక్తి. అలాంటి తల్లిని అలాంటి స్త్రీని గౌరవం చేసుకో అర్థం చేసుకోవాలంటే మహిళా రిజర్వేషన్లు ఏదైతే 33% ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామో అమ్మ మీకు మీ అండగా నిలబడతాం. జనసేన పార్టీ మేనిఫెస్టోలో మహిళలకి 33% మనకి పంచాయతీ మండల స్థాయిలోనే కాకుండా నియోజకవర్గపు స్థాయిలో కూడా 33% రిజర్వేషన్కి మేము కట్టుబడి ఉన్నాం, మేనిఫెస్టోలో ఇది పెట్టబోతున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీని అడుగుతున్నాం, మీరు కనీసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ బిల్లుని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని, ఆడపడుచులు అంటే మీ కుటుంబ ఆడపడుచులు మాత్రమే కాదు, అక్కడ ఉన్న ఆడపడుచులు సమస్త ఆడపడుచులు కూడా ఆడపడుచులే, మీరు 33% మహిళలకి రిజర్వేషన్ కల్పించాలి చట్టసభల్లో. నేను ముందస్తుగా నేను మా మేనిఫెస్టోలో పెడుతున్నాను.